హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్పదలుచుకున్నాను. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు అండి, ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక కొత్త న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, జనరల్గా మనకి డబ్బులు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, కూరగాయలకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి డబ్బులు చిరిగిపోయాయి అనుకోండి, అక్కడ కొనుక్కున్నాం అనుకున్నాం అప్పుడు డబ్బులు చిరిగిపోయి ఉంటే అమ్మ ఇది చిరిగింది అని ఇచ్చేస్తాం, లేదంటే ఇది కొంచెం డూప్లికేట్ ఉంది మాకు వద్దు అలా చేస్తూ ఎక్స్చేంజ్ చేస్తే ఇమీడియట్గా అయిపోతుంది. మరి అప్పుడు ఏటీఎంలో చిరిగిన ఉంటే మనం ఏటీఎంకి వెళ్ళాం, డబ్బులు డ్రా చేసుకున్నాం, అందులో చిరిగిన నోట్లు వచ్చాయి, ఒకటి వస్తే ఓకే, రెండు వస్తే ఓకే, అంటే అవి వచ్చినా కానీ అవి ఓకే కాదు, కొన్ని వచ్చాయి అనుకోండి చిరిగినాయో లేకపోతే డూప్లికేట్ అనిపించి వచ్చినాయో, అలాంటప్పుడు మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఏ ఏటీఎం మిషన్కి అయితే వెళ్ళారో ఆ బ్యాంకులోకి వెళ్ళేస్తే ఒక చిన్న ఫామ్ ఇస్తారంట, దాంట్లో మీరు అది అప్లికేషన్ పెట్టాలన్నమాట. అప్లికేషన్ పెట్టి నాకు ఈ నోట్లు అన్నిటివి ఇవి ఇలా చిరిగినవి వచ్చినాయి లేకపోతే ఇది డూప్లికేట్ వచ్చినాయి అని చెప్పేసి మీరు అలా చిన్న ఫామ్ అనేది అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఇమీడియట్గా మీకు ఇచ్చేస్తారంట డబ్బులు. ఒకవేళ ఇవ్వలేదు, బ్యాంక్ ఏమైనా డిలే చేస్తుంది అది ఇది అని చెప్పేసి దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలా ఇచ్చినట్టయితే బ్యాంక్ వాళ్ళకి జరిమానా కూడా విధిస్తారంట, ఒక 10,000 జరిమానా వేస్తారంట. సో గైస్, ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీకు ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోకుండా ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ చేయండి. ఏ ఏటీఎం మిషన్లో తీసుకున్నారు, ఏ బ్యాంకో చూసుకొని ఆ బ్యాంక్ వెళ్ళిపోయి నాకు సో అండ్ సో ఇట్లా వచ్చినాయండి మీ దగ్గర అని చెప్పేసి అప్లికేషన్ పెట్టి మీకు అది ప్రింట్అవుట్ వస్తుంది కదండి అది కూడా చూపించాలి. లేదు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీకు ఎస్ఎంఎస్ అయినా వచ్చి ఉంటుంది, అది చూపిస్తే వాళ్ళు డెఫినెట్గా మీకు రిటర్న్ చేస్తారంట. సో ఇదండి విషయం. ఐ హోప్ మీకు కొత్త విషయం తెలిసింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొత్త విషయాలు మరిన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.